ఒక వ్యక్తి ఖరీదైన వస్త్రాలతో విపరీతమైనటువంటి మేకప్పులతో విపరీతమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి తనను తాను ఎందుకు అలంకరించుకోవడానికి ఇష్టపడతాడంటే రెండవ ఆత్మ ఏంటంటే జీవపు డంపం. నిన్ను నువ్వు ఎక్కువ అలంకరించుకుంటున్నావంటే నన్ను క్షమించండి. ఒకటి, ఆ వ్యక్తిని వ్యభిచారపు ఆత్మైనా ఏలుబడి చేయాలి, లేకపోతే జీవపు డంబమైనా ఏలుబడి చేయాలి. ఒకసారి ప్రభు బిడ్డలారా, సుమారుగా 5 సంవత్సరాల క్రితం లోకంలో మన భారతదేశ చరిత్రలో ఒక విచిత్రమైన ఒక వింతైన సంభవం జరిగింది. భార్యాభర్తలిద్దరూ జడ్జి దగ్గరికి విడాకుల కోసం వెళ్ళారు. భార్య బాగా చదువుకున్నదే, భర్త బాగా చదువుకున్నవాడే. ఏ జడ్జి కూడా తొందరపడి విడాకులు ఇవ్వరు, కౌన్సిల్ చేసి వాళ్ళని కలపాలనే చూస్తారు. ఆ విడాకులు ఇచ్చే ముందు జడ్జి గారు వాళ్ళని పిలిచి, బాబు అసలు నీ భార్యను ఎందుకు నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? నీ భార్య అందగత్తె కాదా? మంచి అందగత్తె అండి. ఉద్యోగం లేదా? మంచి ఉద్యోగం ఉందండి. చదువు లేదా? అయ్యో మంచి చదువు ఉందండి. వీళ్ళ అమ్మా నాన్నలు స్థితిమంతులు కాదు. స్థితిమంతులు కాకపోవటం ఏంటండి, మా అత్తామామలు కోటీశ్వరులు. అరే కోటీశ్వరులు అంటున్నావు, చదువుకున్నది అంటున్నావు, అందగది నిజమే నీ భార్య మంచి అంద, మరి ఎందుకయ్యా నీ భార్యను నువ్వు వదిలేయాలనుకుంటున్నావు అంటే, ప్రభు బిడ్డలారా, ఆ యవనస్తుడు ఏడుస్తా చెప్తాడట, అయ్యా నా భార్య ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ నా భార్య మేకప్ చూస్తే నా హృదయం తల్లడిల్లిపోద్దయ్యా. శరీర సౌష్ఠవం బయటకు కనపడేటట్లుగా దరిద్రపు బట్టలు వేసుకుంటుందయ్యా. ఈ ఎదురు భాగం ఇలా ఇక్కడ కటింగ్ అయిపోయేటట్లుగా, ఆ శరీరపు అవయవాలు స్పష్టంగా బయటకు దరిద్రపు బట్టలు వేసుకుంటుందయ్యా, మోకాళ్ళ దాకా బట్టలు వేసుకుంటుందయ్యా. నేను కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతుకులాడాను. అమ్మా, ఒక భార్య అందం భర్తకు కావాలి. భార్య తన అందాన్ని లోకాన్ని చూపించడానికి ఒక స్త్రీని దేవుడు ఇలా, నా మాట విను తల్లి, నీకు దండం పెడతాను అని కొన్ని నెలల పాటు భార్యను బ్రతుకులాడుకున్నాడంట. అంటే నీకిష్టం లేదని నా ఇష్టం చంపుకోమంటావా? ఆవిడ అందంట, నా బాడీని టచ్ చేస్తే నేను తట్టుకోగలుగుతా కానీ, నా బాడీని హట్ చేస్తే తట్టుకోగలుగుతా కానీ, నా ఈగో టచ్ చేస్తే నేను తట్టుకోలేను. నాకంటూ ఒక అభిప్రాయం ఉండదా? అంటే ఏ చీర కట్టుకోవాలో అది కూడా నువ్వే చెప్పాలా? ఎట్లా తయారవ్వాలో అది కూడా నువ్వే చెప్పాలా? నో, నేను ఒప్పుకోను. అమ్మా, మనం విడిపోకూడదు. వివాహ అన్యులు, అన్యులు వాళ్ళు క్రైస్తవులు కాదు. మనం విడిపోకూడదు. వివాహ బంధం ద్వారా మనం జతపరచబడ్డాం. మనం విడిపోతే నీవు పలచనైపోతావు, నేను పలచనైపోతాను. గౌరవంగా బ్రతకాల్సిన మన కుటుంబాలు బజారు పాలు అయిపోతాయి. నీకు దండం పెడతానమ్మా అని చెప్పాడట. జడ్జి మాటలు విని ఇతడు చాలా జెన్యున్గా, చాలా పొలైట్గా ఆ బిడ్డ చెప్తున్న ఆ మాటలు విని అర్థం కాక ఇతడు చెప్పేది నిజమా కాదా అన్నట్లుగా భార్య వైపు చూశాడు. అమ్మా, నీ భర్త చెప్పేది నిజమేనా? ఎస్, అవును జడ్జి గారు, నా భర్త చెప్పేది నిజమే. అమ్మా, నీ భర్తకి ఇష్టం లేదంటున్నాడు కదా, ఆ స్కర్ట్స్ వేసుకోవద్దమ్మా, ఇవి వేసుకోవద్దు తల్లి అని అంటే, ఈవిడ అందట, పొరపాటు నేను మార్చుకోను. ఎందుకమ్మా నువ్వు మార్చుకోవు, ఇన్ని అభిప్రాయం ఏంటి అంటే, ఆవిడ జడ్జిని చూసి అందట, నా మనసులో ఉన్న ఆలోచన ఒకటి, నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే కనీసం 50 మంది పురుషులైనా నా వైపు తదేకంగా చూడాలి. నేను దారిని వెళ్తూ ఉంటే ఎంత భ్రష్టమైన ఆత్మ చూడండి, బహిరంగంగా చెప్తుంది. నేను దారి వెంబడి వెళ్తూ ఉంటే కనీసం 50 మంది అయినా నా వైపు చూడాలి. ఎవరిని ఆకర్షించాలని అంటే, ఈ అలంకరణలో ఉన్న ఓ భయకంపితమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ప్రభు బిడ్డలారా, లోకాన్ని ఆకర్షించాలనే ఆ జీవపు డంబంతో కూడుకున్న మనస్సు బాహ్య రూపాన్ని అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నా ప్రభు బిడ్డలారా, సాధ్యమైనంత వరకు ఎంత సింపుల్గా నువ్వు బ్రతకగలవో అంతగా బ్రతకటానికి మనం ఇష్టపడదు గాక. హల్లెలూయ. మన వస్త్రధారణ కానీ వేషధారణ కానీ ఆ దైవభక్తి కలిగిన వాళ్ళకు తగినట్లుగా మనం బ్రతికేటువంటి వాళ్ళగా ఉందుంగాక. లోకం ఎంత మారినా మన వస్త్రధారణలో మార్పు రాకూడదు. యేసునామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా మన వస్త్ర వేషధారణలో పొర్రపాటున